కొత్త హామీలు ఇప్పుడు ఇందాక చెప్తున్నారు ఈబీసీ అనే పథకం మా మేనిఫెస్టోలో లేదు అయినా సరే మేము ఇస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీరు మేనిఫెస్టోలో పెట్టిన నలభై ఐదు నలభై ఐదేళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను దాన్ని ఎగరగొట్టేశారు ఇలాగా ఇవన్నీ కాక నాసిరకం మద్యం అమ్మి ఈరోజు నేరాలు ఘోరాలు ఎన్ని ఉన్నాయి అంటే యాభై రెండు వేల కేసులు ఉంటే ఒక్క కేసును కూడా పరిష్కరించే పరిస్థితి లేక మళ్ళీ దానికి దిశ యాప్ అని చెప్పి లేని చట్టం తీసుకొచ్చి ఈరోజు మహిళల్ని మోసం చేసే ప్రయత్నం చేయటం ఎంత దారుణం అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంతమందికి వెళ్ళ పట్టాలు ఇచ్చాము గృహ నిర్మా సెంటు పట్టా భూములు ఇచ్చామని చెప్తా ఉన్నారు మీరు గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం ఏమన్నా చేసింది అంటే అది గుడ్డు సున్నా సెంటు పట్టా పేరుతో పదకొండు వేల ఐదు వందల ఎకరాలు ఎసైన భూములు మీరు కబ్జా చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఓటీఎస్ కింద పది నుంచి ముప్పై వేల వరకు బలవంత వసూళ్లు మీరు చేశారా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పన్నెండు లక్షలకు పైగా ఇళ్లు నిర్మాణించడం అయింది ఒకటిన్నర సెంటు నుండి రెండు సెంట్ల వరకు పట్టాలు మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ సహ సహాయం లక్షన్నర లక్షన్నర అక్షరాల లక్షన్నర ప్రతి ఒక్కరికి లక్షన్నర ఇవ్వడం జరిగింది భూమి కొనుగోలు పథకం కింద ఆరు వేల ఎకరాలు భూములు కూడా కొని పంపిణీ చేయడం జరిగింది ఎక్కడ ఒక్క బల ఒక్క రూపాయి అవినీతి జరగలేదు ఇదంతా ఎక్కడ చేశారండి పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మహిళల యొక్క సంక్షేమానికి ఎవరైనా ఖర్చు పెట్టారు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారే తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను నేను మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడతానండి మీరు చూడండి ఇక్కడ ఏం చెప్పారు ఆర్యవైశ్యకి ఇంత ఖర్చు పెట్టాం తర్వాత ఈబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ డెవలప్మెంట్ ఇంత ఖర్చు పెట్టాం తర్వాత ఆంధ్రప్రదేశ్కి అమ్మ వెల్ఫేర్ డెవలప్మెంట్కి ఇంత ఖర్చు పెట్టామని రాశారు కింద ఏం రాశారండి వైఎస్ఆర్ పెన్షన్ ఇచ్చాడంట వైఎస్ఆర్ ఆసరా ఇచ్చాడంట ఈబిఎస్ నేస్తం ఇచ్చాడంట అమ్మఒడి అమ్మఒడి ఇచ్చాడంట జగనన్న విద్యా దీవెనిచ్చాడంట అని చెప్పి ఆ ఏవైతే అరా కొరాగా ఇచ్చిన పథకాలు ఇచ్చారో ఆ పథకాల కింద రాసుకున్నారు ఆ పథకాల కింద రాసుకున్నారు ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు ఈ రకంగా పచ్చి మోసం చేస్తూ ఈరోజు మహిళల్ని ఉద్ధరిస్తున్నాను మీ బిడ్డగా నేను ఇచ్చాను మీ తండ్రిగా నేను ఇచ్చాను మీ అన్నగా నేను ఇచ్చాను నీ మొహం ఉన్న తల్లిని చెల్లిని ఎగర వేరే రాష్ట్రానికి ఎల్లగొట్టేసి ఇంకో చెల్లిని మరి బాబాయిని చంపేసి మరి ఇంకో చెల్లి నీ నడివీధుల్లో ఢిల్లీ నడివీధుల్లో న్యాయం కోసం తిరుగుతూ ఉంటే నీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు తిరుగుతుంటే మీరు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి అంకెల గారడి చెబితే ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వస్తారు మేము ఒక ఛాలెంజ్ విసిరాం అమరావతిని ఏదైతే గ్రాఫిక్స్ అని ఏమైతే అందో ఈ జబర్దస్త్ రోజా నువ్వు అమ్మ ఏపీఐసి చైర్మన్గా ఉండి ఏ బిల్డింగ్లో అయితే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో దాని మీద నుంచి కిందకి దూకు నీకేమీ కాకపోతే నీ గ్రాఫిక్స్ అని నమ్ముతామని చెప్పాం ఆ ఛాలెంజ్కి పారిపోయిన ఆ నగర ఎమ్మెల్యే బహిరంగంగా చర్చకి సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మా బడ్జెట్ పుస్తకం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ బడ్జెట్లో మహిళల్ని ఏ విధంగా ఉద్ధరించాము అనేది మా బడ్జెట్ పుస్తకంలో ఉంది మీ బడ్జెట్ పుస్తకంలో ఏ ఉన్నాయో కూడా అందరూ కూడా చూశారు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ మోసాలు మీ మోసపు మాటలు మీ అంకెల గారడీలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అనవసరంగా గవర్నమెంట్ సొమ్ము ఖర్చు చేస్తూ ఉన్నారు ఏది టెంట్లు వేసి డ్వాక్రా మహిళలు వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోనికుండా వాళ్ళందరినీ తోలుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఎవరైనా కర కరెక్ట్గా ఏ కలెక్టర్ గారైనా తీసుకురాలేకపోతే వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా బెదిరించి అదిరించి వాలంటీర్లు పెట్టి మీరు రాకపోతే మహిళలు మీ ఇంట్లో మహిళలు రాకపోతే మీ అన్ని పథకాలు మీకు ఏమన్నా ఉంటాయని కట్ చేస్తామని వాళ్ళని బెదరేసి వాళ్ళని తీసుకొచ్చి ఆ షెడ్యూల్లో కూర్చోబెట్టి ఈయన అక్కడ కూర్చొని ఆ స్టేజ్ మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంకిల్ గారిడి చెప్తా ఉంది ఛాలెంజ్లు మీరు స్వీకరించే పరిస్థితుల్లో మీరు లేరు నిన్న ఆల్రెడీ మనం చూసాము కొమ్మలపాటి శ్రీధర్ గారు చేస్తే ఆ ఛాలెంజ్కి ఏ రకంగా పారిపోయి అరెస్టులు చేయించి అమరావతి కూడా వచ్చారు ఆయన ఏ రకంగా వస్తే కూడా ఛాలెంజ్లకి పారిపోయే పార్టీ ఛాలెంజ్లకి పారిపోయే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రండి శాండ్ మాఫియా గురించి చర్చిద్దాం రండి ల్యాండ్ మాఫియా గురించి చర్చిద్దాం రండి ఎక్కడో ఎందుకు తెనాల్లోనే మీ తెనాలి వైసీపీ ఎమ్మెల్యే ఏ రకంగా గృహ నిర్మాణాల పేరుతో సెంటు పంట పేరుతో ఏ రకంగా డబ్బులు అతని భూమి అమ్మి గవర్నమెంట్ డబ్బులు పది రూపాయల నుంచి పది రూపాయలు రావాల్సి ఉంటే ఇరవై రూపాయలు నొక్కేసిన బాపది ఇక్కడ పక్కనే తెనాల్లో చూసామండి గోదావరి జిల్లాలో చూడలేదా మనం వెస్ట్ గోదావరి చూడలేదా ఈస్ట్ గోదావరి చూడలేదా ఎక్కడ చూడలేదు